Hi friends, na latest updates andarikante munduga meeru pondali ante ikkada subscribe button press cheyandi. Subscribe button press chesaga ikkada oka bell icon ostadi, deeni press cheyandi. Hi friends, na peru Hafiz, meeru chustunnaru Telugu Tech Tuts. Friends, ee video lo nenu meeku mee pen drive ni partition ela cheyalo cheptanu. General ga manam entante hard disk ni partition chestam kada, ala gaakunda pen drive ni kuda chesukovachu. Okay, so idokati ippudu nenu cheppaboye ee tutorial lo meeku mee pen drive paadaipoyindi anukondi. Paadaipovadam ante appudu entante pen drive ni manam connect chestam, connect chesinappudu sound ostadi, kaapothe entante pen drive ikkada chuvinchadu. Plus inkokati entante manaku pen drive anedi 16 GB untundi, kaapothe ikkada connect chesin tarvata adi 4 GB మాత్రమే చూపిస్తుంటుంది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ని కూడా మీరు ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది నేను మీకు ఇక్కడ చెప్తాను. ఓకే, సో దాని కోసం చూడండి, మీరు ఒక సాఫ్ట్‌వేర్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మినీ టూల్ పార్టిషన్ విజార్డ్ అని లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇచ్చిన తర్వాత దీన్ని మీరు ఇలా ఓపెన్ చేయండి. ఓకే, ఇచ్చిన తర్వాత చూడండి ఇక్కడ మీకు మినీ టూల్ పార్టిషన్ విజార్డ్ అని చూసారా, దీన్ని క్లిక్ చేయండి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ పెన్ డ్రైవ్ ని మనం పార్టిషన్ చేస్తాం చూసారా, ఇక్కడ ఈ పార్టిషన్ అయితే అవుద్ది, అంటే రెండు పార్ట్స్ గా డివైడ్ అయితే అవుద్ది. కాకపోతే అది మీకు విండోస్ లో చూపించదు, అంటే మనకు లైనెక్స్ తర్వాత వచ్చేసి యూనిక్స్ ఇట్లాంటివి ఉంటాయి చూసారా, దానిలో మాత్రమే మీకు ఏంటంటే రెండు పార్టిషన్స్ చూపిస్తాయి అన్నట్టు. డైరెక్ట్ మీకు విండోస్ లో పెడితే ఒకటే డ్రైవ్ చూపిస్తుంది. ఓకే, సో మరి మీకు వేరే సాఫ్ట్‌వేర్స్ యూజ్ చేస్తారు అనుకుంటే అటువంటిప్పుడు మాత్రమే మీరు దీన్ని పార్టిషన్ చేయండి, లేకపోతే లేదు. కాకపోతే ఈ సాఫ్ట్‌వేర్ యూజ్ చేసి మాత్రం మీరు మీ పాడైపోయిన పెన్ డ్రైవ్ ని రిపేర్ చేసుకోవచ్చు అన్నట్టు. జనరల్గా నేను ఇంతకుముందు ఒక వీడియో చెప్పాను గుర్తుందా మీకు, డిస్క్ పార్ట్ అని, ఆ డిస్క్ పార్ట్ యూజ్ చేసి మీరు పాడైపోయిన పెన్ డ్రైవ్ని కరెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. కాకపోతే అది పెద్ద లాంగ్ ప్రాసెస్, అంటే లాంగ్ ప్రాసెస్ అంటే దానికి కొన్ని మీకు డాస్ వచ్చి ఉండాలి, అవన్నీ ఉండాలి. కాకపోతే దీనిలో ఏంటంటే మీకు ఎటువంటి స్కిల్స్ అవసరం లేదంటే మీ దగ్గర ఈ సాఫ్ట్‌వేర్ ఉంటే అయిపోద్ది. ఈ సాఫ్ట్‌వేర్తో మనం ఏంటంటే పెన్ డ్రైవ్ పార్టిషన్ చేయొచ్చు, మెర్జ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, ఫార్మాట్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. ఓకే, సో దానికోసం మీరు ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి. ఓకే, సో ఆల్రెడీ నేను టెస్ట్ చేశాను, నాకేంటంటే 100% రిజల్ట్ వచ్చింది. నేను నా పెన్ డ్రైవ్ని నేను ఏంటంటే నిన్న ఒక కొన్ని సాఫ్ట్‌వేర్స్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే నా పెన్ డ్రైవ్లో స్పేస్ అనేది మిస్ అయిపోయింది, అంటే 16 GB పెన్ డ్రైవ్ కాస్త 4 GBగా మారిపోయింది. సో ఆ 4 GB ఉన్న పెన్ డ్రైవ్ని నేను ఏం చేశానంటే మళ్ళీ 16 GBగా మార్చుకున్నాను ఈ సాఫ్ట్‌వేర్ యూజ్ చేసి. ఇంకొకటి ఏంటంటే నేను కొన్ని సాఫ్ట్‌వేర్ యూజ్ చేసి పెన్ డ్రైవ్కి లాక్ పెట్టాను. లాక్ పెట్టినప్పుడు ఏంటి అంటే మనకు ఆ పెన్ డ్రైవ్ అన్లాక్ చేయాలి అంటే కంపల్సరీ పాస్వర్డ్ కావాలి. కాకపోతే ఈ సాఫ్ట్‌వేర్ యూజ్ చేసి ఏంటంటే మీరు లాక్ ఉన్న పెన్ డ్రైవ్ని కూడా అన్లాక్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, సో దానికోసం చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే మనం ఈ పెన్ డ్రైవ్ని మీరు రెండు పార్ట్లుగా డివైడ్ చేయాలి అంటే రైట్ క్లిక్ ఇస్తారు. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. ఒకటి ఏంటంటే ఫార్మాట్, అంటే పెన్ డ్రైవ్ని మీరు ఈజీగా ఫార్మాట్ చేసుకోవచ్చు. మీరు ఏ ఫార్మాట్లో కావాలంటే ఆ ఫార్మాట్లో, ఇక్కడ చాలా ఫార్మాట్ ఉన్నాయి. ఓకే, సో మీకు ఏది కావాలంటే అది ఇచ్చేసి మీరు దీని క్లస్టర్ సైజ్ కూడా మార్చేసుకొని ఓకే అంటే మీకు ఏంటంటే పెన్ డ్రైవ్ అనేది ఫార్మాట్ అయిపోద్ది. తర్వాత వచ్చేసి డిలీట్. ఈ డిలీట్ అనేది ఏంటంటే నేను ఇంతకుముందు చూపించిన మీకు చెప్పినట్టు మన పెన్ డ్రైవ్ అనేది అప్పుడప్పుడు ఇలా చూపిస్తాయి, తక్కువ స్పేస్ చూపిస్తూ ఉంటాయి. తక్కువ స్పేస్ చూపించినప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఫస్ట్ పార్టిషన్ డిలీట్ చేయాలి. ఓకే, ఇక్కడ తక్కువ చూపిస్తుంది, కాకపోతే ఇక్కడ ఇది చూసారా, ఇక్కడ 16 GB కరెక్ట్గా చూపిస్తుంది, కాకపోతే ఇక్కడ తక్కువ చూపిస్తూ ఉంటుంది. ఓకే, సో అటువంటిప్పుడు మీరు ఏంటంటే డిలీట్ అనే ఆప్షన్ యూజ్ చేయొచ్చు. ప్రస్తుతానికి నేను ఏం చేస్తాను చూడండి, దీన్ని నేను రెండు పార్ట్లుగా డివైడ్ చేస్తాను. దానికోసం రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ స్ప్లిట్ అనే ఉంది చూసారా, దీన్ని క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ మీరు స్ప్లిట్ ప్రెస్ చేసిన తర్వాత మీకు చూడండి ఇక్కడ చూపిస్తుంది ఎంత జీబీ పెన్ డ్రైవ్లకి కావాలి అంటే మీరు 8 GB 8 GB రెండు పెట్టేసుకోవచ్చు అన్నట్టు, రెండు డ్రైవ్లుగా. లేదా మీరు ఇంకా తక్కువ ఎక్కువ చేస్తారంటే ఇక్కడ మార్చుకోవచ్చు. ప్రస్తుతానికి ఏంటంటే రెండే తీసేసుకొని ఓకే బటన్ ప్రెస్ చేసిన వెంటనే చూడండి నాకు ఇక్కడ ఎన్ని డ్రైవ్స్ అయిపోయాయి, 2 డ్రైవ్స్ అయిపోయాయి. ఓకే, సో ఈ 2 డ్రైవ్స్ అయిన తర్వాత మీరు ఇక్కడ అప్లై బటన్ చూసారా, దీన్ని ప్రెస్ చేస్తే మీ పెన్ డ్రైవ్ అనేది 2 భాగాలుగా విడిపోద్ది. ఇంతకుముందు నేను చెప్పినట్టు విండోస్లో మాత్రం ఒకటే చూపిస్తుంది, వేరే ఓఎస్లలో 2 చూపిస్తుంది. ఓకే, తర్వాత మళ్ళీ దీన్ని ఒకటి చేయాలి అంటే, రెండుగా మార్చిన డ్రైవ్స్ని ఒకటిగా చేయాలి అంటే రైట్ క్లిక్ ఇస్తారు. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు మెర్జ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత క్లిక్ చేయండి, మీరు ఈ పార్టిషన్లో మెర్జ్ చేసేయాలి దీన్ని అని. ఇది చేసుకున్న తర్వాత నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫినిష్ ఉందా, ఈ ఫినిష్ ప్రెస్ చేసి ఓకే బటన్ ప్రెస్ చేస్తే ఏమవుతుంది అంటే మీకు ఇది మెర్జ్ అయిపోద్ది అన్నట్టు. ఓకే, సో చూడండి నేను ఇక్కడ ఫినిష్ బటన్ ప్రెస్ చేస్తే నాకు ఇది మెర్జ్ అయిపోయింది. ఓకే, సో ఇలా మెర్జ్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ అప్లై అనే బటన్ ఉంటుంది పైన, ఈ అప్లై అనే బటన్ ప్రెస్ చేసుకొని ఎస్ బటన్ ప్రెస్ చేస్తేనే ఇదంతా అప్లై అయిపోయి మనకు 2గా డివైడ్ అయిపోయిన పార్టిషన్ ఒకలాగా మారిపోద్ది అన్నట్టు. ఓకే, సో చాలా సింపుల్, డివైడ్ చేయడం, మెర్జ్ చేయడం. చూడండి ఇలా మొత్తం మీకు ఇది 100% రావాలి, 100% అయితేనే మళ్ళీ మెర్జ్ అయిపోద్ది. స్ప్లిట్ అయినప్పుడు కూడా మీరు స్ప్లిట్ చేయమని చూసారా, స్ప్లిట్ చేయమైనప్పుడు కూడా మీరు ఇలా అప్లై చేయాలి, అప్లై చేస్తేనే మీకు అది అప్లై అవుద్ది. తర్వాత ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి మీకు, ఇక్కడ రైట్ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఒకటి ఏం ఆప్షన్స్ అంటే మనం ఇప్పుడు ఇది ప్రైమరీ ఉంది కదా ప్రైమరీ కాకుండా దీని లాజికల్ గా చేంజ్ చేయాలన్నా NTFS నుంచి అది ఫ్యాట్ అది ఈజీగానే అనుకోండి ఇక్కడ కన్వర్ట్ టు NTFS ఫ్యాట్ ఇది ఈజీగానే ఉంటుంది తర్వాత వచ్చేసి ఇక్కడ సెట్ పార్టిషన్ యాజ్ లాజికల్ డ్రైవ్ లా మార్చాలన్నా చాలా ఆప్షన్స్ ఉంటాయి ఓకే ఏదైనా పార్టిషన్ హైడ్ చేయాలనుకోండి ఇప్పుడు మీకు కనిపించకుండా చేయాలనుకోండి మీ C డ్రైవ్ గాని D డ్రైవ్ గాని దాని కోసం కూడా ఓకే తర్వాత వచ్చేసి ఏంటంటే మీకు ఇక్కడ ఇంకొక ఆప్షన్ చెక్ ఫైల్ సిస్టమ్ అని ఉంటుంది ఓకే సో దీన్ని కూడా మనం క్లిక్ చేసుకొని ఫైల్ సిస్టమ్ని చెక్ చేసుకోవచ్చు అప్పుడప్పుడు పెన్ డ్రైవ్లో ఉన్న డేటా ఎరేజ్ కాకపోయినా చూడండి ఇక్కడ వైప్ పార్టిషన్ ఉంటుంది దీన్ని యూజ్ చేసుకోవచ్చు సో చాలా ఆప్షన్స్ అంటే మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి మన డ్రైవ్ లెటర్ని చేంజ్ చేయాలని అంటే ఇక్కడ మీకు GN వస్తుంది కదా GN రాకుండా మనం కనెక్ట్ చేసిన వెంటనే డ్రైవ్ లెటర్ వేరేది రావాలనుకోండి అప్పుడు మనం ఏంటంటే లెటర్ని కూడా ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఓకే ఇవన్నీ ఆప్షన్స్ మనకు దీనిలో కనిపిస్తాయి ఓకే హైడ్ చేయడం కానీ పార్టిషన్ చేయడం కానీ అన్నిటికీ అంటే ఓన్లీ నేను చెప్పేది మీకు ఇది పెన్ డ్రైవ్ అనే కాదు మీకు ఈ డ్రైవ్స్ ఉంటాయి చూసారా C డ్రైవ్ని D డ్రైవ్ని మెర్జ్ చేయడం అంటే కొన్నిసార్లు స్పేస్ చేంజ్ చేసుకోవడం అవన్నీ ఆప్షన్స్ చూడండి మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి అంటే ఇప్పుడు మీకు D డ్రైవ్ ఉంది మొత్తం అంటే పార్టిషన్ చేసుకున్న తర్వాత విండోస్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీన్ని స్ప్లిట్ చేయాలనుకోండి అటువంటిప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే స్ప్లిట్ చేయడం పార్టిషన్ని ఎక్స్టెండ్ చేయడం అప్పుడప్పుడు ఏంటంటే C డ్రైవ్ స్పేస్ సరిపోదు ఓకే సరిపోనప్పుడు మనం ఏంటంటే దీనిలో వేరే దాన్ని తీసుకొచ్చి దీనిలోకి మెర్జ్ చేయాలన్నా మెర్జ్ చేసుకోవచ్చు ఎక్స్టెండ్ చేయాలంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఇలా చాలా ఆప్షన్స్ మీకు దీనిలో ఉన్నాయి ఏదైనా పార్టిషన్ డిలీట్ చేయాలన్నా కాపీ చేయాలన్నా ఇవన్నీ ఆప్షన్స్ కూడా మనకు దీనిలో కనిపిస్తాయి సో హార్డ్ డిస్క్ సంబంధించి మనం ఏంటంటే సపరేట్ ట్యూటోరియల్ చేద్దాం ప్రస్తుతానికి ఏంటంటే పెన్ డ్రైవ్ని ఎలా పార్ట్లుగా డివైడ్ చేయాలి ఏదైనా పెన్ డ్రైవ్ పాడైపోతే ఎలా చేయాలి అనేది ఏంటంటే నేను మీకు ఈ వీడియో చెప్పాను అన్నట్టు ఓకే సో ఫ్రెండ్స్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్